एवरीवन वेलकम बैक टू माय चैनल प्रियंका चरण हीरोजु नेनु पापा शॉपिंग केल्तनाम इधर में फर्स्ट टाइम शॉपिंग केल्तनाम सो ना बैग लो व्हाट्स इन माय बैग अनेदी अंटे इप्पुडु प्रस्तुतानिकी एमुंदो नेनु चूपिस्तानु अंटे इप्पुडु एमेम पेट्टुकुन्नानु अनेदी सो फर्स्ट अयिते इदी ना बैग इंदुलो मास्क इंका वॉलेट पेट्टुकुन्ना ओकटि स्लिम बैग दींट्लो కొన్ని టిష్యూస్ ఇంకా కొంచెం మనీ ఇంకా కార్డ్ ఉంది కార్డ్స్ ఇంకా ఉన్నాయి ఇది ఎప్పుడు ఉంటుంది సో ఇవి ఇందులో ఉన్నాయి కీస్ ఆల్సో కీస్ కూడా దీంట్లోనే ఉన్నాయా బ్యాగ్లో పెట్టుకోండి అలా ఇచ్చా పాపకి బాటిల్ వాటర్ బాటిల్ బాక్స్ పాప కోసం బిస్కెట్స్ పెట్టుకున్నా దీంట్లో ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా శానిటైజర్ కీస్ అంతే ఇంకేం లేవు సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం నేను పాప షాపింగ్కి జయనగర్ పోదాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఆంధ్రాలో దసరా రోజు ఉభయం ఉంది మాకు అక్కడ గుడిలో పూజ ఉంది పాప కోసము అంటే పౌడర్ జాకెట్ స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నా సో అందుకని స్టిచ్ చేద్దామని కొంచెము అది తీసుకుందాము ఎన్ని మీటర్స్ కావాలి అవన్నీ టైలర్ని అడిగితే చెప్పాడు వెళ్ళి ఇంకా తీసుకొని ఆయనకి ఇచ్చేసి రావాలి సో అది ఈరోజు వీడియో కంటిన్యూ అయిపోతుంది సో లెట్స్ స్టార్ట్ ది వీడియో హే మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ రియలీ చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట మేమిద్దరమే బయటకి అంటే ఎప్పుడు నేను ఒక్కటే వెళ్ళున్నాను పాప పుట్టిన తర్వాత ముగ్గురం వెళ్ళున్నాము చరణ్ నేను పాప కానీ ఏమో కొంచెం న్యూగా అనిపిస్తుంది కదా ఇద్దరమే వెళ్ళడము ఆటో తీసుకొని ఇద్దరమే వెళ్తున్నాం అనమాట నేను అంటే పాప కోసము వాటర్ బిస్కెట్స్ క్యారీ చేస్తున్నాను కదా చూద్దాం ఎలా ఉంటుంది న్యూ ఎక్స్పీరియన్స్ అన్నట్టు వెళ్తున్నాం అనమాట ఇంకా తీసుకోవాలి కదా షాపింగ్ చిన్న షాపింగే ఏం లేదు పాపను ఎత్తుకొని అయితే పెద్ద షాపింగ్ అయితే మనం చేయలేము ఎందుకంటే ఉండాలి కదా ఎవరో ఒకరు ఉంటే ఓకే కానీ లగేజెస్ అవన్నీ మనము తీసుకురాలేము కాబట్టి ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇదే ఈ ఏరియానే ఫోర్త్ బ్లాక్ వస్తుంది ఫోర్త్ బ్లాక్ జయనగర్ అంటే షాపింగ్కి అసలుకి అన్నీ ఉంటాయన్నమాట మనకు అంటే తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి ఎక్కువ ప్రైజెస్వి ఉంటాయి జ్యువెలరీస్ అయితేనేమి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయన్నమాట సో తర్వాత చిక్పేట్ అంటే కొంచెం దూరము మనము కనుక రీజనబుల్ ప్రైజెస్కి కావాలి అంటే చిక్పేట్ వెళ్ళచ్చు బట్ అక్కడ ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్ అనేది ఉంటుంది అన్నమాట సో క్రౌడెడ్ ఏరియాస్కి మనం ఇప్పుడు వెళ్ళలేము కాబట్టి కొంచెం జయనగర్ ఓకే అని అది కూడా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర 2 కిలోమీటర్స్ మాత్రమే అందుకని ఒక 2 సిగ్నల్స్ వస్తాయి అంతే మధ్యలో అందుకే వెళ్ళాము సో ఇది షాప్ అన్నమాట అంటే ఫోర్త్ బ్లాక్ స్టార్టింగే ఉంటుంది అన్నమాట షాప్ ఎక్కడో మనము వెళ్ళి లోపల సర్చ్ చేయాల్సిన ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదు అక్కడికి పక్కనే ఉంటుంది వెళ్ళాము వెళ్ళి త్వరగా ఫటాఫట్ అయిపోయింది అన్నమాట తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి అంటే లెహెంగాస్కి అయితేనేమి అలాంటివన్నీ అంటే స్టిచ్ చేయించుకోవాల్సిన దానికి అంటే ఎలా అంటే మెటీరియల్ అనేది మంచి మంచి మెటీరియల్స్ తక్కువ నుంచి ఎక్కువ ప్రైజెస్ వరకు ఉన్నాయన్నమాట డిజైనర్ వేర్ కూడా మనము స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే రెడీమేడ్స్ లాగా అంటే చున్నీస్ అలా ఉంటాయి కదా అలాంటివన్నీ పైన ఇంకొక ఫ్లోర్లో ఉన్నాయి సో ఇది చూడు తీసేసుకున్నాము కదా మనం తీసేసుకున్నాము ఇంకేం తీసుకోవాలి షాపింగ్ ఇయర్ రింగ్స్ చూద్దామా మమ్మీకి పాపకి మెటీరియల్ తీసుకునే పని మాత్రం అయిపోయింది మేమైతే ఇక్కడ ఊరికే అలా కొంచెం అలా తిరిగేసి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే జయనగర్కి వచ్చిన తర్వాత కొంచెం అలా విండో షాపింగ్ అయినా చేయాలి కదా జస్ట్ నేత్రానందం కోసమైనా అందుకని ఊరికే అలా చూస్తుండగా
రామ్ చరణ్ వచ్చాడనమాట. సో చరణ్ వచ్చేసాడు. ఎందుకంటే ఎలా ఎల్లు ఉంటుంది ఇద్దరు అంటే పాపను క్యారీ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా, ఆటో తీసుకొని బ్యాగ్స్ ఇవన్నీ. సో వచ్చి కాసేపు ఉండేసి చరణ్ వెళ్ళాడు. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అక్కడ, అంటే అంతా చూస్తా ఉండేటప్పుడు ఇయర్ రింగ్స్ ఇంకా కొంచెం నచ్చాయి. ఒక 3 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా షాప్స్ ఉంటాయి, బయట పెట్టుంటారు, అన్నీ ఉంటాయన్నమాట. ఒక 3 తీసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అవేంటి, ఎంత ప్రైజ్. ప్రైజ్ అయితే మాత్రము ఒక్కొక్కటి 100 rupees పడింది, ఒకటైతే 120 rupees పడింది. తగ్గించిన తర్వాత అంతకు వచ్చాయన్నమాట. ఇక్కడ చాట్స్ అన్నీ ఉన్నాయి షాప్. సో నేను చాట్స్ తిందాం తిందాం అనిపించింది, కానీ ఆఫ్టర్నూన్ ఏం తినలేదు. కానీ చాట్స్ కాకుండా ఇది శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసుకొని శాండ్విచ్ తిన్నాను. సో అయిపోయింది, ఇంకా చరణ్ వెళ్ళిపోయాడు. తర్వాత మేము ఇంకా ఆటో తీసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా నేను చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను అనమాట టైం. మాత్రము రియలీ మామ్ అండ్ డాటర్ టైం కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది స్టార్ట్ అయిందనమాట ఇద్దరము షాపింగ్ అనేది. ఫ్యూచర్లో ఇంకా ఇంకా చాలా చాలా షాపింగ్స్ చేస్తాం మేమిద్దరం వెళ్ళి. చరణ్ అన్నాడు ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇద్దరు వెళ్ళిపోతారు, ఇంకా నన్ను నేను రావాలి తీసుకెళ్ళాలి అని కూడా ఇంకా వెయిట్ చేసి ఎలాగ అనిపించడం లేదు అన్నాడు. సో అలాగ మామ్ అండ్ డాటర్ వెళ్ళేసి వస్తూ ఉంటామన్నమాట. సో ఇది పాపతో వెళ్ళిన షాపింగ్ టైం, అందుకని వీడియో తీయాలనిపించింది. ఫస్ట్ షాపింగ్ కదా, అందుకని తీయాలనిపించింది. సో అందుకని సో ఇంట్లో కలుద్దాం, బై బాయ్. హలో, వచ్చేసాం షాపింగ్ నుంచి. పాప అయితే నిద్రపోయింది. సో అక్కడ నేను ఏమేమి తీసుకున్నానని చూపించేస్తాను. ఏం ఎక్కువ తీసుకోలేదు, పాపతో వెళ్ళా కాబట్టి. నేను చెప్పా కదా పావడ జాకెట్ కుట్టించాలనుకుంటున్నాను, ఒక ప్యాటర్న్ అనుకున్నాను, అది మీకు నేను ఫోటో యాడ్ చేస్తాను. సో ఆ ప్యాటర్న్లో నా శారీ కలరే నేను కుట్టించాలనుకున్నాను. సో దొరికింది క్లాత్ అయితే. అదేంటంటే ఇది ఇప్పుడు తెర దగ్గర ఇవ్వాలి ఈ క్లాత్, గ్రీన్. సో ఇదనమాట, ఇది బాటమ్ వస్తుంది, కింద వస్తుంది. దీనికి ఎంబ్రాయిడరీ ఏమైనా చేయించాలి కింద అనుకుంటున్నా, బ్లూ కలర్ కాంబినేషన్. దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తాను పైన. సో ఇది పాప కోసం తీసుకున్నాను. నా శారీ కూడా సేమ్ కలర్ అనమాట, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే. సో పాప కూడా అదే కాంబినేషన్లో తీసుకున్నాను. పట్టు పావడ లాంటివి ఏమైనా దొరుకుతాయేమో చూస్తే, నేను ఆ షాప్లో ఇలాంటివి బాగా ఉన్నాయన్నమాట. లెహెంగాస్కి అయితే ఎక్సలెంట్గా దొరుకుతాయి అక్కడ. సో లెహెంగా కూడా ఒకటి స్టిచ్ చేయించుకోవాలి. బర్త్డే ప్లాన్ చేసుకుంటాం నేను పాప, సేమ్ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే అది తీసుకున్న వెంటనే ఇంకా ఇంకేం షాపింగ్కి వెళ్ళలేదు. తీసుకోవాలంటే చాలా తీసుకోవచ్చు, అంటే లగేజ్లు తీసుకొని రాలేము కదా పాపని తీసుకొని. ఇంకొకరు ఎవరైనా ఉంటే ఓకే. జరన్ వచ్చాడు, వచ్చి అక్కడి నుంచి ఇంకా కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయాడు అనమాట. సో నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, 3 pair ఆఫ్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ది ఇది, ఇయర్ రింగ్స్. ఇంకొకటి వచ్చి ఇది, పీకాక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఇది. వీటి మీద కంటే ఇవి ఉంటాయి కదా కుర్తా సెట్స్, కుర్తాస్ మీదకి అంతా బాగుంటాయి. ఇంకొకటి వచ్చేసి ఇవి. టోటల్గా నేను 3 తీసుకున్నాను. సో ఇది షాపింగ్, ఇంకేం చేయలేదు అక్కడైతే. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ ప్రముఖ చదువు తరా.